కేటీఆర్ గారు నిన్న ఒక ట్వీట్ పెట్టాడు అనమాట సుమతి శతకం అదే కనకపు సింహాసనం పైన శునకమును ఆయన ఉద్దేశం ఏంటో ఇంకా అర్థమైపోయింది పద్యం వరకు ఎందుకులే పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు అని చెప్పేసి ఈ సుమతి శతకాన్ని అక్కడ తగిలించాడు ఆయన ఉద్దేశం ఏంటంటే అదేంటి బంగారు కుర్చీ మీద కుక్కను కూర్చోబెట్టినట్టుగా రేవంత్ రెడ్డి నీకు అధికారం ఇచ్చారు ఆయన ఏమీ చెయ్యట్లేదు ఆ వంద రోజుల్లోపు మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు చేయకపోతే హే నేను ప్రజల తరఫున పోరాడుతాను అని చెప్పేసి ఏదో వాగి చచ్చాడు మించి ఏమీ లేదు వాగుడే అది ఏముంది దాంట్లో పదేళ్ళు ఏం ఉద్ధరించావు బాబు అని అడిగితే ఇక్కడ ఏమీ ఉండదు అసలు చెప్పాలంటే వీళ్ళకి వర్తిస్తుంది పదేళ్ళుగా కా కాచుడకమే కూర్చొని చచ్చింది ఇప్పుడు అది దిగినప్పుడు బంగారం లాంటి అబ్బాయి వచ్చాడు అనుకోవచ్చు కదా ఆరు గ్యారెంటీలు అన్నారు గద్దెనెక్కినా వెంటనే ఒకటే అమలు పరచరు అమలు పరచరు అవసరం లేదు ప్రజలు అడుగుతారు మీకేంటి నొప్పి అవసరమే ఉంది ఆమె ప్రజాప్రతినిధులం అంటే అక్కర్లేదు బాబు ఎక్కడున్న వాళ్ళు అక్కడ చావండి ప్రజెంట్ బాగానే జరుగుతుంది అంత అసలు అసెంబ్లీకి రావడం ఐ మీన్ సమావేశాలకు రావడానికే మొహం చేయలేక కా కాలు జారి పడ్డాము నడుము విరిగింది ముక్కు చోటబోయింది చావు తప్పి కన్నులొట్టబోయింది అని చెప్పేసి అడ్డమైన రీజన్లు చెప్పుకుంటూ హాస్పిటల్ బెడ్ల మీద పడుకొని ప్రదర్శనలు ఇస్తున్నారు కదా అది కాదు ప్రజల తరఫున పోరాడడం అంటే ప్రజల తరఫున పోరాడడం అంటే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది చూడండి అది ఇంకా చెప్పాలి అంటే ఈ గెలిచి ఎన్ని రోజులైందో తెలియదు కానీ ఆక్యుపెన్సీ రేట్ ఆర్టీసీది ఫ్రీ టికెట్లు పది లక్షలు పైగా దాటిందంటే అది ఒక రికార్డు అసలు అది మహిళలకి ఫ్రీ బస్సు ఎందుకు అని చాలామందికి డౌట్ వస్తుంది ఇదేంటి అంటే మొబిలిటీ ఆఫ్ లేబర్ పెరుగుతారనమాట వీళ్ళకి అంటే మహిళలు కూడా బయటికి రావచ్చు ఇంతకుముందు ఇంట్లోనే ఉంటారు కదా ఎందుకు లే వెళ్ళడం మనకు అవసరమా అనిపించేలా కాకుండా మొబిలిటీ పెరిగేసరికి వాళ్ళు కూడా ఉద్యోగ అవకాశాలు ఉపాధులు వెతుక్కుంటారు ఫ్రీగా వెళ్ళి అక్కడ చేసుకోవడం మళ్ళీ ఫ్రీగా బస్ ఎక్కి రావడం బాగుంది కదా అరే ఇదేదో ఉంది అని చెప్పేసి పనికి వెళ్తారు బయటికి వస్తారు షాపింగ్లు చేస్తారు తింటారు తిండి పెడతారు అన్నీ చేస్తారు అంటే ఇంతకుముందు అందరూ చేసేలాగానే ఇది కూడా అంటే కొంచెం మొబిలిటీ పెరుగుద్దు దానివల్ల ఉపయోగమే తప్ప నిరుపయోగం ఏం లేదు అండ్ పదేళ్ళుగా దోచుకున్నారు అడ్డమైన నిర్మాణాలు చేశారు పనికి మాలిన ఖర్చులు చేశారు అండ్ ఆ మేడిగడ్డ బ్యారేజ్ని అయితే రూపాయి పావుల పెట్టి కట్టారు దాంట్లో ఎన్నో మింగారు అన్నీ చూస్తున్నారు జన అన్నీ చూసి చూసే ఎందుకు వచ్చిన గొడవలే బాబు ఎందుకు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుందామని చెప్పేసి ఈ దరిద్రం మాకు చెప్పి ఊడ్చి ఆ తర్వాత కూడా ఇప్పుడు ఊడ్చి పారేసిన చెత్త మాట్లాడుతున్నట్టుగా వాగుడు మాట్లాడుతున్నారు సో ఈ చెత్తని ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాగుడు ఎప్పుడైనా వాగొచ్చు ఎంతైనా వాగొచ్చు వాగుతానే ఉండండి ఇంకా ఏమో అన్నారు ఇంకా మేమే అధికారంలో ఉన్నట్టుగా కాంగ్రెస్ నేతలు ఫీల్ అవుతున్నారు వాళ్ళు వాళ్ళకి ఇంకా అధికారం వచ్చినట్టు వాళ్ళకి ఎప్పుడు తెలుసు అని పాపం వాళ్ళు నిధులు లేచి బాగానే ఉన్నారు నిన్న రేవంత్ రెడ్డి గారు తెచ్చినటువంటి నిధులు కూడా వచ్చిన ఇన్ని రోజుల్లో ఎవరు తేల అది కూడా ఒక రికార్డే అఫ్కోర్స్ కొన్ని కొన్ని ఊరికే అదేంటి లోపల ఏదో పెట్టుకొని బయటికి ఏది పడితే అది మాట్లాడొద్దు అండ్ ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని చెప్పి ఏది పడితే అది కూడా వాగొద్దు గణతంత్ర దినోత్సవాన్ని శుభ సందర్భంగా ఎలా ఈయన కూడా అక్కడ ఉన్నాడు కదా అని చెప్పి మూతి మీదకి ఇన్ని మైకులు వస్తాయి వచ్చాయి కదా అని చెప్పి చెత్తవాగుడు వాగకూడదు అంతే అంతమించి ఇంకేం లేదు అండ్ ఇకపోతే అధికారంలో ఉన్న పార్టీ ఇన్ని రోజులు జ ఉన్న దరిద్రాన్ని అంతా ఊడ్చేసి ఇప్పుడు చాలా చక్కగా పరిపాలిస్తుందనే చెప్పుకోవచ్చు ప్రజలందరూ సాటిస్ఫైగానే ఉన్నారు అండ్ వచ్చిన వారం పది రోజులకే అదేది ఇదేది అని అడగాల్సిన అవసరం లేదు ఎందుకంటే పదేళ్ళు ఇదేది అదేది అనుకుంటూనే గడిచింది కదా ఇప్పుడన్నా కనీసం ఇస్తారు వాళ్ళదేముంది వాళ్ళు ఇంత ఇంతకాలం మీరు చేసిన ఈ రాచకార్యాలన్నీ చక్క పెట్టుకోవడానికే వాళ్ళకి టైం సరిపోవట్లా ఇన్ని ఇంతకాలం మీరు చేసిన అవినీతిని అంతా దులపడానికే వాళ్ళకి టైం సరిపోవట్ల ఇంతకాలం మీరు చేసిన డ్యామేజీని అంతా వాళ్ళు కప్పిపుడ్చడానికి వీళ్ళకి టైం సరిపోవట్ల ఈ లోపే వచ్చి మెడ మీద కత్తిపెట్టి అది లేదు ఇది లేదు అనుకుంటే అడిగి చావండి ఎవడు పట్టించుకోడు ఇక్కడ అండ్ ఇంకా చెప్పాలంటే ఉచ్చనీచాలు మార్చిన పార్టీ బీఆర్ఎస్ దాని గురించి ప్రస్తావించడమే దండగా అనుకుంటే వాళ్ళు ఇంకా ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నారు చూసారా కడకపు సింహాసనం అని చెప్పేసి పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు అని ఇంకా అది వాళ్ళ విఘ్నతకే వదిలేద్దాం థ్యాంక్ యూ సో మచ్